వరంగల్లో గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. వరంగల్ నగరంలో ఉప్పలగుట్టలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇనుముల అజయ్ అనే వ్యక్తి కారు పార్క్ చేశాడు. రాత్రి దుండగులు నిప్పంటించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు, మా అన్నగారి భార్య, ఆయన కుమారుడు ఇనుముల హేమావతి, ఇనుముల మహేష్, అల్ల తండ్రి ఇనుముల సుధాకర్ కలిసి రాత్రి 11:30 సమయంలో మా ఇంటి ముంగట నాకు ఆల్రెడీ నా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ అయి ఉంది. వాళ్ళ కొడుకు వాళ్ళ హేమావతి గారు ఆయనకు బాటిల్ ఇచ్చి అతని గ్లామర్ బండి నుండి పెట్రోల్ తీసి ఇద్దరు కలిసి వచ్చి ఆమె అగ్గిపేట పట్టుకొని రావడం జరిగింది. అతని చేతిలో పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి నా యొక్క టవేరా మీద నా ఇంజన్ పై పెట్రోల్ పోసి పూర్తిగా నా యొక్క టవేరాను దగ్ధం చేయడం జరిగింది. మరి వాళ్లకు నాకు ఎలాంటి గొడవలు లేవు. ఏదన్నా ఉంటే ఆ గొడవలు ఎక్కడన్నా నేను పెట్టుకున్నట్టయితే దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను అన్యాయంగా అక్రమంగా నన్ను నా కుటుంబం గత 6 నెలల క్రితం కూడా నా భార్యపై కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు ఎవిడెన్స్ లేవని అని పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ సూచనల మేరకు నేను నా యొక్క ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవడం జరిగింది. దాన్ని కూడా బేకారతగా చేసి ఈరోజు నా కుటుంబంపై నాపై దండయాత్ర చేసి నన్ను చంపే ప్రయత్నం చేసిన రాత్రి నా యొక్క వెహికల్ను ధ్వంసం చేయడం ద్వారా అదే ప్లేస్లో నేను ఉంటే నేను కూడా దగ్ధమైపోయేవాడిని. ఆల్రెడీ ఆ బాటిల్ పట్టుకుని